ఇప్పుడు మనం వచ్చేసి ఈ మహబూబాబాద్ జిల్లా చిలుకోడు విలేజ్లో ఉన్నాము. ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటంటే, మెయిన్ ఛాలెంజెస్ మనకు బ్లాక్ థ్రిప్స్ బాగా ఇన్ఫెస్టేషన్ ఉంది. బ్లాక్ థ్రిప్స్ సార్, ఈ తోటలో అయితే ఏ ఫ్లవర్ని తీసుకున్నా కూడా మనకి ఎక్కడ బ్లాక్ థ్రిప్స్ లేదు. సో బ్లాక్ థ్రిప్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 65 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. బ్లాక్ థ్రిప్స్ అంటే, బ్లాక్ థ్రిప్స్ అంటే అదొక థ్రిప్స్ టైప్ సార్, నల్ల తామర అంటాం మనం. నల్ల తామర అది ఒక టైప్ ఆఫ్ థ్రిప్స్. అది ఈ మధ్యనే మనకు బయటపడుతున్నాయి. ఎలా అంటే, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫస్ట్ మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కర్ణాటకలో దీన్ని ఐడెంటిఫై చేశారు, ఇది క్యాప్సికమ్ మీద. దాని తర్వాత దాని మీద స్టడీస్ జరుగుతున్నాయి. అదేంటంటే, అది కెమికల్కు అది రెసిస్టెన్స్ వచ్చేసింది, కెమికల్ మీద దాని ప్రభావం జీరో. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకు ఆప్షన్ ఏముందంటే, ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్ అంటామండి. ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్ అంటే మనకు ఆవిరి రూపంలో దాన్ని బర్న్ అయిపోవాలి. అది ఆవిరి రూపంలో దాన్ని పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి. మా దగ్గర వచ్చేసి ఈ ఆవిరి రూపంలో తయారు చేసిన ప్రోడక్ట్ వాయు ఒకటి, యంత్ర ఒకటి, దాని కాంబినేషన్గా కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటే, అంటే ఒక పూతలో ఒక 10-15 అట్లా బ్లాక్ థ్రిప్స్ కానీ తిరుగుతున్నప్పుడు ఆక్సివేజ్ కూడా యాడ్ చేయిస్తున్నాం. సో ఈ కాంబినేషన్లో ఒక స్ప్రే చేస్తే 65-70% ఫస్ట్ స్ప్రేలోనే కంట్రోల్ అవుతున్నాయి. సో మనకి బ్లాక్ థ్రిప్స్ గురించి డిస్కస్ చేస్తే, ఇది ఎట్లా డ్యామేజ్ చేస్తుందంటే, 65 డేస్ మొక్క నుంచి 65 డేస్లో ఫ్లవర్లో కనపడుతుంది, కానీ రైతుకి ఏం అర్థం కాదు. తిరుగుతూనే ఉంటుంది కానీ డ్యామేజ్ ఉండదు. అది ఎప్పుడు 90 డేస్కి వెళ్తుందో, అదే మొక్క 90 డేస్కి వెళ్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఆ ఫ్లవర్ అనేది వైటిష్, ఇప్పుడు ఇది ఎంత వైట్గా ఉందండి ఫ్లవర్, ఈ ఫ్లవర్ ఎంత వైట్గా ఉంది, ఇది 90 డేస్ తర్వాత దీనికి కానీ బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ కాకపోతే అది యెల్లో ఇష్యూకి వస్తుంది. బ్రౌన్ ఇష్యూ ప్లస్ యెల్లో ఇష్యూకి వచ్చేసి మనము అట్లా టచ్ చేయగానే డ్రాప్ అవుతుంది. అది మెయిన్ ఇంపాక్ట్. సో 90 డేస్ నుంచి ఒక 15-20 డేస్ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేదు, మనం కొట్టే మందులు ఏవి కంట్రోల్ కాలేదంటే ఏమవుతుందంటే, ఇట్లా మనం చెట్టు ఇటు తీస్తే ఒక్క కాయ కూడా ఉండదు, మొత్తం కాయలన్నీ పడిపోతాయి. సో బ్లాక్ థ్రిప్స్ అనేది ఫార్మర్స్ ఒకటే చూసుకోవాలి, కనపడితే అదేం డ్యామేజ్ చేయలేదని చెప్పేది మనం నెగ్లెక్ట్ చేయొద్దు. 100% అది కంపల్సరీ ఏదో ఒక స్ప్రే చేసుకోవాలి. ఆర్ మేము రికమెండ్ చేసేది అంటే వాయు యంత్ర రికమెండ్ చేస్తున్నాము. దాంతో 99.9% సక్సెస్ ఉంది. అంటే వాయు యంత్ర స్ప్రే చేయగానే ఆ పెస్ట్ అనేది 65-85% డిపెండ్ ఆన్ ది పాపులేషన్, ఫ్లవర్లో పాపులేషన్ బట్టి కంట్రోల్ అవుతుంది. కానీ వేరే కంపెనీలు మన కంపెనీకి తేడా ఏంటంటే, మనది కంట్రోల్ అయ్యి ఎమ్మటే చిగురులు స్టార్ట్ అవుతాయి, ఇట్లా న్యూ షూట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ఇంటర్నోట్స్ కూడా దగ్గర ఇంటర్నోట్స్ వస్తాయి మనకి, ఈ ఫ్లవర్ కానీ ఇవన్నీ. సో అది అడ్వాంటేజ్. ఫార్మర్ ఎక్కడ లాస్ అవుతున్నాడో అక్కడ గెయిన్ అవుతున్నాడు ఫార్మర్. 3-4 స్ప్రేలు కంటిన్యూ చేసుకోవాలి. మనకు 3-4 స్ప్రేలు చేసుకుంటే పెస్ట్తో పాటు క్రాప్ సెట్టింగ్ కూడా అవుతుంది. 100% ఒక 10 క్వింటాల్ గ్యారంటీ అవుతుంది 4 స్ప్రేలు చేసుకుంటే. ఎలా అంటే, ఇది ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనకి, దీన్ని చూడండి ఎలా ఉంది కాయలు. ఇప్పుడు 65 డేస్, దీనికి నాకు తెలిసి ఒక 45 డేస్ నుంచి పూత స్టార్ట్ అయ్యి ఉంటుంది, అంతేనా? ఇదే ఎగ్జాంపుల్. ఈ బ్లాక్ థ్రిప్స్కి ఇంకొకటి ఏం చేయాలంటే, వీటితో పాటు ఇప్పుడు ఈయన పెట్టినట్టు పక్క తోటకి ఈ పక్క తోటకి మధ్యలో వారధిలాగా పెట్టాలి. ఈవెన్ 250-300 పెట్టినా ఇప్పుడు మీకు తెలియట్లేదు సివియారిటీ. 95 డేస్, 100 డేస్ అయితే అసలు ఫార్మర్స్ షివరింగే, ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఎవరు హెల్ప్ చేయలేకున్నారు. ముందు నుంచి చాలా జాగ్రత్త తీసుకోవాలి. డీలర్ అందరు ఖమ్మం జిల్లాలో మొత్తం ఖమ్మము, మహబూబాబాద్, వరంగల్ అందరి దగ్గర డీలర్ దగ్గర దొరుకుతాయి. తీసుకొని 3 స్ప్రేలు చేసుకోండి. ఒక స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కెమికల్కి పోవద్దు. ఒక స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ చేయదు. ఇది కాంబినేషన్. మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతే డోస్ ఇస్తాడు కదా, 3 డోసెస్, అట్లా ఖచ్చితంగా స్ప్రే చేయాలి. మీరు రేట్ ఎక్కువ, అది కొంచెం ఇదే మందు కొట్టాలా అనేది అపోహలు పెట్టుకోవద్దు. రేట్ ఎక్కువైనా సరే మనకి ఈల్డింగ్లో వచ్చేస్తుంది. అది పక్కాగా 10 క్వింటాలు తీస్తారు మనం 3-4 నుంచి 4 స్ప్రేలు చేసుకుంటే. మా ప్రోడక్ట్లు ఎట్లా పనిచేస్తాయంటే, 1 ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్, 2 యాంటీ రిపెలెంట్, 3 యాంటీ ఫీడెంట్. ఇది మోడ్ ఆఫ్ యాక్షన్. 1 ఆవిరి రూపంలో కంట్రోల్ చేస్తుంది, 2 యాంటీ ఫీడెంట్ అంటే ఆ ఫుడ్ తినకుండా దాన్ని ఆపుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఇంత సెంటు పూసుకుంటే ఎట్లుంటుంది, బాగుంది అదే, ఇంత సెంటు పూసుకుంటే ఎట్లుంటుంది, మన మైండ్ పనిచేయదు, అట్లా నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది దానికి. సో ఆ విధంగా ఇంకొకటి యాంటీ రిపెలెంట్, అది ఈ పక్క నుంచి రావడానికే అది వెళ్ళిపోతుంది అనమాట, వాలకుండా రిపెలెంట్ ఇరిటేట్ అయిపోతుంది అన్న దానికి ఆ స్మెల్కి. అది ఎంతవరకు ఉంటుంది, 6-5 డేస్ వరకే ఉంటుంది మళ్ళీ. సో ఇట్లా ఈ విధంగా మంది మోడ్ ఆఫ్ యాక్షన్. మంది ఏంటంటే కెమికల్ పాయిజన్ కాదు, ఇంకొకటి కాదు, మెయిన్ ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్. ఇది బ్లాక్ థ్రిప్స్ మీద మనం చేస్తున్నామండి. అంటే పూత మీద దెబ్బ కొట్టేస్తుంది స్టార్టింగ్, మెయిన్గా అదే. అది మొత్తం పూతలు అయిపోయిన తర్వాత మళ్ళీ చిగురుకు వచ్చి చిగురు మొత్తం మాడిపోతుంది. అది ఫైనల్ స్టేజ్. అది 30 డేస్, దాని జర్నీ మొత్తం 30 డేస్లో మొత్తం
దిగుబడి గణనీయంగా తగ్గుద్ది అయ్యో దిగుబడి ఘోరం ఫైవ్ క్వింటల్స్ వస్తే చాలా ఎక్కువ పోతే రాలి ఇప్పుడు దీంట్లో ఏం కనపడదు చెట్టు బాగుంటది ఇక్కడ తీస్తే కాయలు ఒక కాయ సార్ ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ మీదనే పనిచేస్తుంది లేకపోతే ఈ పై ముడత కింది ముడత వస్తాం మనకు పురుగు పోతుంది దోమ రిపలెంట్ గా పనిచేస్తుంది 80% పోతుంది కనపడుతుంది కానీ డామేజ్ అయ్యేది అది దోమ పోతుంది పురుగు పోతుంది పై ముడత అంటాం కింద ముడత కింద ముడత అంటే అల్ట్రామైట్స్ అంటాం మనకి ఎప్పుడు కనపడవి ఇట్లా పోతుంది సో మన ఫార్మర్స్ ఇంకొకటి ఏంటి చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే చిన్న స్టేజ్ లోనే పెద్ద పెద్ద టెక్నికల్స్ వచ్చి కొట్టేస్తున్నారు దాంతో సగం ముడత గట్టి గిట్ అయిపోతుంది అది ముడత అది దేని వల్ల వచ్చిందో అర్థం కాదు అది ఫార్మర్స్ తప్పు కాదు సార్ అది పురుగు మా షాపుల వల్ల తప్పు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు వాళ్ళు అది అది కూడా కంట్రోల్ చేయలేకుండా అది కరెక్టే